హుజూరాబాద్ ఉప ఎన్నిక రసవత్తరంగా సాగుతుంది. ప్రస్తుతం దుబ్బాక ఎమ్మెల్యే బీజేపీ సీనియర్ నాయకులు రఘునందన్ గారు ఈరోజు ప్రచారంలోకి ఎంటర్ అయ్యారు. ప్రస్తుతం మనతో ఎమ్మెల్యే రఘునందన్ రావు ఉన్నారు. సార్, ఎట్లా సాగుతుంది ప్రచారం? ఏ విధంగా ఉంది? వాళ్ళేమో ఇటు డిపాజిట్లు అంటున్నారు. సరే, ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఎవరికి డిపాజిట్ వస్తుంది, ప్రజలు ఎవరి పక్షాన్ని ఉన్నారనే తెలుస్తుంది. ఈ అహంకారపూరిత మాటలు, డబ్బుతోటి ప్రజలను కొనుక్కోగలుగుతామనేటువంటి అతివిశ్వాసమే దుబ్బాకలో వాళ్ళ కొంప ముంచింది. రేపు హుజూరాబాద్లో కూడా అదే జరగబోతా ఉంది. ఎందుకు డిపాజిట్ రాదు? మీరేం చేసిరని మీకు వస్తాయి ఓట్లు? నెంబర్ టూ ఉన్న ఈటల రాజేందర్ తోటే డెవలప్మెంట్ చేత కాకపోతే రేపు 103 నెంబర్ కార్డు ఉండే గెలుసీన్తో ఏమవుతుంది? గెలుసీన్ ఏమైనా నెంబర్ వన్ మంత్రి అవుతాడా? ఆర్థిక మంత్రి, ఆరోగ్య మంత్రి, నెంబర్ టూ మీ మంత్రివర్గంలో. నెంబర్ టూ ఉన్నోనికే రూపాయి ఇవ్వలేదు మీరు. ఈ రేపు 103 జాగాలు ఉండే గెలుకిస్తారా? గెల్లు గెలిచినా గల్లీలు మారాయి కాబట్టి ఒక్కసారి మాకే అవకాశం ఏంటని చెప్పి చెప్తా ఉన్నాం. ప్రజలు మా దిక్కే ఉన్నారు, మేమే గెలుస్తాం. అసెంబ్లీలో హుజూరాబాద్ నాకు చాలా చిన్న ఎన్నిక అంటున్నాడు. మరి ఊరికో ఎమ్మెల్యే పెట్టిండు, మండలానికి ఇద్దరు ముగ్గురు మంత్రులను పెట్టిండు, ఎందుకు ఇదంతా? ఇది నన్ను అడిగే బదులు వాళ్ళని అడిగితేనే బాగుంటుంది. అంటే పైకి నోరుతోటి చెప్పడం, నొసలతోటి ఎక్కిరించడం అనేది టీఆర్ఎస్ వాళ్ళకి తెలుసు. ఇదంతా మేకపోతు గాంభీర్యం. వాళ్ళు ఎంత కష్టపడా ఇక్కడ వాళ్ళ కోట్లు వచ్చే పరిస్థితి లేదు కాబట్టి, గెలిచే పరిస్థితి లేదు కాబట్టి ఊరుకో ఎమ్మెల్యేని పెట్టి కార్లల్లో నోట్ల కట్టలు పెట్టి ఆగమాగం తిప్తా ఉన్నారు. ఎన్ని చేసినా హుజూరాబాద్ ప్రజలు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి ఓటేస్తారు, కమలం గుర్తునే గెలిపిస్తారు. దళిత బంధు ఫ్యాక్టర్ ఏం ఎఫెక్ట్ పడదంటారా ఉప ఎన్నిక మీద? ఇప్పుడు ఈ ఊర్లో ఎంతమంది దళిత కుటుంబాల పెద్దలు ఉన్నారు, ఎంతమంది మిగతా కుటుంబాల పెద్దలు ఉన్నారు? మిగతా కుటుంబాలలో ఆ 5 లక్షలు 10 లక్షలు అవసరం. గజ్జ కట్టుకుని హరీష్రావు ఇక్కడ తిరుగుతున్నాడు, సిద్దిపేట నుంచి మనుషులు తింటున్నాడు, ఇంటిలాగానే ఓడగొడతాం. అదే హుజూరాబాద్ టీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు ఆలోచించుకోవాలి. హుజూరాబాద్ టీఆర్ఎస్ నాయకుల మీద హరీష్రావుకు నమ్మిక లేదు, అందుకని సిద్దిపేటకి ఆయన తెచ్చుకున్నారు. అసలు ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జి హరీష్రావు అని అధికారికంగా టీఆర్ఎస్ డిక్లేర్ చేసిందా? అధికారికంగా గంగుల కమలాకర్ ఇన్ఛార్జి ఉంటారని డిక్లేర్ చేసి మరి ఈయన ఎందుకు తిరుగుతున్నాడు? అధికారిక మంత్రి అన్న గంగుల కమలాకర్ ఏమో అప్పుడప్పుడు పిలుస్తారు. ఏం కానటువంటి ఈ హరీష్రావు వచ్చి ఇక్కడ తిరుగుతున్నాడు. ఇంకొక ఇదే మతలో అర్థం చేసుకోరు. అంటే వాళ్ళు ఆ నలుగురిని తప్ప ఇంకొన్ని నా ఇదో అని నమ్మరు. అది గంగుల కమలాకర్ కూడా అర్థం చేసుకోవాలి. పేరుకు గంగుల కమలాకర్ని ముంగట పెట్టి ఈటల రాజేందర్ గారిని ఓడగొట్టేందుకు హరీష్రావుతోటే పైసలు పెట్టుబడి పెట్టిస్తూ ఉన్నారు. ఇది బాధాకరమైనటువంటి విషయం. కోవిడ్ నిబంధనలు పాటించట్లేదు, ఎలక్షన్ కోడ్ను వైలేట్ చేశారని ఈటలపై కేసు అధికారం ఉందని, పోలీసులు చేతులు ఉన్నారని కేసులు పెడతామంటే ప్రజలు చూపిస్తారు. ఈ కేసులకి తెలంగాణలో ఎవరైనా భయపడతారు? వెనుకటికి నిజాం నవాబ్ సైన్యం తుపాకులు పట్టుకొని వస్తేనే చాటలు చీపులు పట్టి ఉడికించినటువంటి గడ్డ ఇక్కడ ఆడపిల్లలలో అంత చైతన్యం ఉంటుంది. కాబట్టి ఇక పోలీసులు ఏదో చేస్తే మేము ఎవరు భయపడతాం. రేపు మేము ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయకూడదు. ఎవరైతే ఇప్పుడు హుజూరాబాద్ డిఎస్పీ ఉన్నారో వెంకటరెడ్డి గారు, ఈయన ముదిగొండలో 90 గజాల జాగ కావాలని, గరీబులు ఇండ్ల స్థలాలు కావాలని అడిగితే 9 మందిని గాల్చి చంపిన పోలీస్ అధికారి ఎవరంటే ఇప్పుడు హుజూరాబాద్ డిఎస్పీ వెంకటరెడ్డి. ఆయనందే చేంజ్ చేద్దాం అనుకుంటున్నారు మీరు? హుజూరాబాద్లో కల్పిద్దాం అనుకుంటున్నారా? హుజూరాబాద్లో ఉన్న గరీబుల మీద ఫైరింగ్ చేపిద్దాం అనుకుంటున్నారా? ఎందుకు వెంకటరెడ్డిని హుజూరాబాద్లో పోస్టింగ్ ఎందుకు ఇచ్చారు మీరు? ఆయన మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ పెండింగ్లు ఉంటుంది. ఆయన సరి అయినటువంటి ఆఫీసర్ కాదని జ్యుడిషియల్ ఆఫీసర్లు చెప్తారు. జాగలు 90 గజాల జాగ కావాలంటే 9 మందిని కాల్చి చంపినోడు ఈ వెంకటరెడ్డి అని హుజూరాబాద్ డిఎస్పీ. ఆయన పెడితే ఎన్నికలు ఫేరేట్లయితే ఖచ్చితంగా మేము ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాం, ఆ అధికారిని బదిలీ చేయాలని డిమాండ్ చేస్తాం. మీ దుబ్బాక ఎలక్షన్స్ కూడా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దూరంగా ప్రచారం, ఇక్కడ కూడా ప్రచారం దూరం ఉంటుంది. వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న వ్యక్తి దూరంగా ఉండాల్సిన అవసరం ఎందుకు? అది కేటీఆర్ గారిని అడిగితే బాగుంటుంది. రిపీట్ అవుతుంది, అది 100కి 100% అవుతుంది. కేటీఆర్ వచ్చినా, కేసీఆర్ వచ్చినా, ఇంకెవరు వచ్చినా దుబ్బాక ఫలితమే హైదరాబాద్ లో కూడా పునరావృతం. ఎంత లీడింగ్ వస్తుంది? అది నేను జ్యోతిష్కుని కాదన్నా, కానీ గెలుస్తామని అయితే. సో మొత్తం మీద ఇది దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు చెప్తున్నటువంటి పరిస్థితి. మోతిరెడ్డిపేట నుంచి వీడియో జర్నలిస్ట్ జ్ఞానేశ్వర్తో కలిసి సోము తొలివెలుగు.